తెలుగు జాతి ముద్దుగా పిలుచుకునే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అని అంటూనే లెజెండరీ అంటానండి. ఆయనకి రీప్లేస్మెంటే లేదండి. పేరు వేరు, ఆయన వేరండి. ఆయనకి రీప్లేస్మెంట్ అసలు ఎవరు లేరు. ఆ పేరుని నాకు ఇష్టం. ఆ పేరు నేను నా బిడ్డకు పెట్టుకుంటా. ఆ వంశీ వాళ్ళు పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే ఇంటి పేరు కూడా యాడ్ అవ్వడం వలన అదే పేరు ఉంటుంది. రామారావు అనే పేరు అనేది తెలుగు జాతిలో చాలామంది పెట్టుకున్నారు పేర్లు. రామారావు అనే పేరు పెట్టుకుంటారు, కానీ ఇంటి పేరు ఉన్నప్పుడు ఆ పేరు మ్యాచ్ అయిపోద్ది. అర్థమవుతుందండి. కానీ అదే రూపం, అదే కంఠం, అదే ఆలోచన సరళి, అదే గ్రాహక శక్తి ఆ కాలమాన పరిస్థితుల్లో పుడితేనే నందమూరి తారక రామారావు గారు అవుతారు. అర్థమవుతుందా మీకు? ఆ కాలమాన పరిస్థితులు, ఆ పెరిగిన కలిసిన చదివిన పుస్తకాలు, చదివిన గ్రంథాలు, నేర్చుకున్న పరిజ్ఞానం, ఆయన నందమూరి తారక రామారావు గారు. ఆయనలాగా ఎవరూ అవ్వలేరు. అది చాలాసార్లు నేను చెప్పున్నాను. జానకరామ్ గారు వాళ్ళ తాతగారి పేరుని వాళ్ళ కొడుక్కి పెట్టుకోవడం, అది మన తెలుగు సంప్రదాయంలో ఎప్పుడో నుంచి ఉంది. తాత పేర్లు కొడుకులకు పెట్టుకోవడం, ముత్తాత పేర్లు కొడుకులు పెట్టుకోవడం, ఆ సంప్రదాయం ప్రకారం పెట్టుకున్నారు. నేను తనను చూసి నచ్చి నేను తీసుకున్నాను కాబట్టి పేరు నేను మార్చడానికి లేదు కదండి. నేను ఎవరు మార్చడానికి? వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తాతగారు పెట్టుకున్న పేర్లు నేను మార్చడానికి నేను ఎవరిని? హరికృష్ణ గారును ఆ జానకరామ్ గారు డిస్కస్ చేసుకుని పెట్టుకున్నారంట పేరు. మారితే విప్లవం వస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అని లేకపోతే ఆల్రెడీ ఉన్నారు. అది మళ్ళీ అది ఆయన పెట్టుకున్నారు కదా. సో ఈయనకేమన్నా హరికృష్ణ గారు పెట్టుకున్నారు కదా. ఓకే, హరికృష్ణ గారు ఆయనకి ఆయన పేరు పెట్టు ఆయనకి తారక రామని పెట్టారు, తెలుసు కదా మీకు. అది ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తండ్రులు వాళ్ళ తాతలు పెట్టుకున్న పేర్లని లేకపోతే వాళ్ళ ముత్తాతలు పెట్టుకున్న పేర్లని మనం మార్చడానికి లేం కదండి. అది ఏమన్నా ఇప్పుడు స్క్రీన్ నేములు ఎలా మారుస్తాం అంటున్నాను. అది నేను వాళ్ళకి ఇచ్చిన పేరుతో నేను అనౌన్స్ నేను రిలీజ్ చేస్తాను. ప్రజలు పిలుస్తారు, మారుస్తారు. ఇలా చిన్న వాళ్ళు ఇలా పిలుస్తారు. ఇప్పుడు రామారావు గారి పేరు ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు అని వేస్తున్నారు. లేదా పాతాల పేరులో ఎన్టీ రామారావు అని వేస్తారు. కొన్ని సినిమాల్లో నందమూరి తారక రామారావు అని వేశారు. జనాలు ఏమని పిలిచారు? ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని పిలిచారు. కొన్ని ఊర్లో ఎన్టీ ఓడ్ అని పిలిచారు. కొన్ని సినిమాల్లో కొన్ని ఏరియాల్లో రామారావు సినిమా చూసాను అంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు, ఫుల్ పేరు వేస్తుంటారు. అంటే నాకు ఇప్పుడు అమ్మాయి పేరు మేము ఇలియానా డిక్రూజ్ అండి. అందరూ ఇలియానా డిక్రూజ్ అండి. ఇలియానా అని పిలుస్తుంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు. పేరు మేము ఉన్న పేరు వేయాలి కదా. అది